हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। मुंदुगा ना वीडियो चूसे वाळ्ळंदरू प्लीज लाइक चेयंडी। लाइक चेस्ते मरिंत सजेशन लोकी वेल्ले अवकाशं उंटुंदि ना वीडियोस अन्नी। ई रोजु मन किचन लो कोनसीम स्पेशल पोट्टिक्कलु पनस बुट्टल्लो तयारु चेसे इड्ली एला तयारु चेसुकोवालो चूद्दामु। प्रांताल देवुंदंडी, मनं एलांटि ऐटम कावालनुकुन्ना यूट्यूब लो चूसी इप्पुडु अन्नी मनं इंट्लोने तयारु चेसुकुंटाम कदा। ముందుగా మనము ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాము, దానిలోకి పుల్లలు అట్లాంటివి వస్తే కదా అట్లాంటివి ఏం లేకుండా అన్నీ శుభ్రంగా ఏరేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పట్టుకొని నానబెట్టుకోవాలి। పైన నూక పొట్టు అట్లాంటిది వస్తుంది కదా, మొత్తం అవి వంపేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకుంటే మనము తర్వాత కడుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది। సో పొట్టంతా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేనైతే గ్రైండర్కి వేసేసుకుంటున్నాను। మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, గ్రైండర్ ఉండాలి, గ్రైండర్లో వేసుకోవచ్చు। గ్రైండర్లో వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది మిక్సీ కంటే కూడా। సో నేనైతే మొత్తం మెత్తగా ఇడ్లీ ఎక్కడైనా సాఫ్ట్గా రావాలంటే మినపప్పు పిండి కొంచెం పలచగా ఉండాలి, మనం నానబెట్టుకున్న రవ్వ మాత్రం గట్టిగా పిండి వేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా ఇడ్లీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సాఫ్ట్గా రావడానికి బాగుంటుంది। చూసారు బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకుంటే సరిపోతుంది। నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి గ్లాసున్నర రవ్వ తీసుకున్నాను అనమాట, ఇది కరెక్ట్గా సరిపోతుంది, బాగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ చాలా మెత్తగా। దాంట్లోకి మొత్తం గట్టిగా పిండి వేసుకుంటున్నాను, కలిపి మొత్తం బ్యాటర్ చూసారు కదా ఇలా తయారైపోతుంది। ఇదైతే మనం పులవాల్సిన అవసరం కూడా లేదండి, ఒక నైట్ అంతా బయట పెట్టుకోవాలి ఇట్లా అంతా ఏముండదు, తీసిన వెంటనే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఇట్లా పొడవాటి డబ్బాలో స్టోరేజ్ పెట్టేసుకుంటాను। ఎందుకంటే పొడవ ఎందుకు పెడతానంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఎక్కువ పట్టదు, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయమన్నమాట, అందుకు ఇడ్లీ పిండి దోశ పిండి రెండు ఒకేసారి వేసేసుకుంటాం కదా, రెండు కలిపి రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట। పనసాకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నేను టూత్ పిక్స్ పెట్టేసి బుట్టల్లాగా తయారు చేసి ఉంచుకున్నాను, చూసారుగా ఇది దోశ పిండి ఇది। సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న బుట్టల్లోకి ఇడ్లీ పిండి వేసుకొని మనం మామూలు నార్మల్గా ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది। ముందుగా అయితే పాత్రలోకి నీళ్లు పెట్టి స్ట్రీమ్ రెడీగా చేసుకొని ఉంచుకోవాలి। ఈ బుట్టల్లోకి మనము నిండా వేసి కొంచెం వెల్తిగా పెట్టుకొని పిండి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట। ఈ పనసాకుల్లో ఉన్న ఏదైనా ప్రయోజనాలు ఉన్నా కానీ ఇడ్లీకి పడతాయనో తెలియదు, మొత్తానికి పొట్టికలు తయారు చేస్తారు కదా, టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ ఉందండి, కాకపోతే ఫ్లేవర్ వస్తుంది ఆ పనసాకుల్లో ఉన్న ఆకుల్లో ఉన్నది ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ కొంచెం ఇడ్లీకి వస్తుందన్నమాట। టేస్ట్ అయితే యాజ్ యూజువల్ సేమ్ ఇడ్లీలాగే ఉంటుంది। మూత పెట్టేసుకొని కరెక్ట్గా మనం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే స్ట్రీమ్ సరిపోతుంది। చూసారు కదా కరెక్ట్గా 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది। దానిలోకి మనం పల్లి చట్నీ అల్లం చట్నీ కరెక్ట్ కాంబినేషను, ఇవి మనం పనసాకులు తీసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను మీకు, చాలా ఈజీగా ఉడికిపోతుంది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి।